నీ మనసు విరిగి నీ హృదయం నలిగిన తర్వాత ఇదిగో దేవునికి నువ్వు అర్పణముగా నిన్ను నువ్వు చేసుకున్న తర్వాత అడుగు, దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు? అప్పుడు అడుగు, అప్పుడు అడుగు. నీకు గర్భఫలం కావాలా? అడుగు. నీకు నెమ్మది కావాలా? అడుగు. నీ మనసు విరగాలి, నీ హృదయం నలగాలి. ఇదిగో యేసుక్రీస్తు సిలువలో ఆయన మనసు ఎలా ఉందో తెలుసా? ఆయన ఆకారాన్ని చూస్తుంటేనే మనం అర్థం చేసుకోవచ్చు, స్వరూపము లేదు, సొగసు లేదు. మనము చూసి ఆయనను అపేక్షించినట్లుగా ఏమి లేదు. వ్యాధిని అనుభవించిన వాడుగాను, వ్యసనాక్రాంతుడుగాను. అంటే ఆయన హృదయం ఎలా ఉందో తెలుసా? మనుషులు చూడ నొల్లని వాడుగా. అప్పుడు అడుగుతున్నాడు తండ్రి, ఇదిగో నేను అడుగుతున్నాను, ఇదిగో వారిని క్షమించవా అని అడిగాడు. తండ్రి క్షమించవా వారిని అని అడిగాడు. ఆ స్థితిలో యేసుక్రీస్తు అడుగుతున్నప్పుడు ఇదిగో తండ్రి వినకుండా ఎలా ఉండగలడు? అందుకే మన అందరినీ క్షమించాడు ఆయన రక్తము ద్వారా. ఆయన అడిగిన విధానం చూసారా? మనలందరినీ యాక్సెప్ట్ చేశాడు ఆయన ప్రార్థన విన్నాడు. సమూయేలు ప్రార్థన విన్నాడు, ఇశ్రాయేలుకు విజయాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రార్థన విన్నాడు. ఆయన ఎలా ఉండి చేస్తున్నాడో తెలుసా ప్రేమన దేవుని పిల్లలారా? బలి పశువుగా ఆయనే మారి సజీవ యాగముగా ఆయన అవయవాలన్నింటికీ గాయాలు. ప్రేమన వారలారా, ఆయన అవయవాలన్నింటికీ గాయాలు. ఆయన యేసుక్రీస్తు ద్వారా ఈరోజు మనం అడుగుతున్నాం ప్రార్థన. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇదిగో ఆయనలాగా నేను బతుకుతానయ్యా అని నువ్వు అంటున్నావు. ఆయనలాగా బ్రతుకుతానేసరికి దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఆయనలాగా, 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 ఆయనలాగా. అసలు యేసుక్రీస్తులా నేను బ్రతుకుతానని ఒప్పందం చేసుకొని ఇదిగో మనం ప్రార్థనలో పెడితే దేవుడు యాక్సెప్ట్ చేయకుండా ఉంటాడా? అంగీకరించకుండా ఉంటాడా? సుంకరి గుండెలు వాదుకుంటున్నాడు, పాపినైన నన్ను కరుణించు. లోపల నుంచి వచ్చింది ప్రేమన వారలారా. నువ్వు ఎన్ని మాటలతో చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు, ఏ హృదయముతో నువ్వు చేస్తున్నావు. ఏ హృదయం, ఏ హృదయముతో చేస్తున్నావు? ఇదిగో విరగాలి, నలగాలి.